ఏపీలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ పై స్పందించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని, అటువంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. ఇప్పటికే ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారిపై కేసులు కూడా పెట్టామని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్ణంగా మరి సిద్ధం చేసుకొని కళాశాలలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ముమ్మరంగా మరి యథాస్థితికి ఇంచుమించుగా సమానంగా ఈరోజు పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరిస్థితిని ఈరోజు నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ విధంగా ఈ యొక్క వైరల్ చేసే విధంగా ఒక ఫేక్ న్యూస్ను ఈ యొక్క సర్క్యులేషన్లో పెట్టారో అర్థం అవ్వట్లేదు. వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కు అట్లాగే సంబంధిత అధికారులకు ఇప్పటికే చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ కింద దాని మీద కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఎలాంటి ఆకతాయ పనులు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వారిని మరి చట్టం లోపలికి మరి తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకుంటాం. మరొకసారి నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే స్కూల్స్ అన్నీ సక్రమంగా యథావిధిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క విద్యా సంవత్సరం క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలన్నీ పనిచేస్తాయి, అట్లాగే జూనియర్ కాలేజెస్ అట్లాగే డిగ్రీ కాలేజెస్ కూడా పనిచేస్తాయని చెప్పి తెలియజేస్తూ ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తిరుపతి ఐఐటి ప్రాంగణంలో జరిగిన ఏపీ ఉన్నత మండలి సమావేశంలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. ఆన్లైన్ తరగతులకు కావలసిన సాంకేతిక అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. 100% విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు వీలుగా టెక్నాలజీ డెవలప్ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. 8వ తరగతి నుంచి కంప్యూటర్ కోడింగ్ పై తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది 2.20 లక్షల మంది డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ లో ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్లోనూ ఆన్లైన్ ప్రవేశాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా 2021లో తొలి హిట్ కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. తన నమ్మకమైన వాహనం PSLV C-51 ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు అన్ని పరీక్షలు పూర్తి చేశారు. మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి రాకెట్ దూసుకుపోవడమే మిగిలింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఆదివారం ఉదయం 10:24 PSLV C-51 నింగిలోకి ఎగరనుంది. ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ శనివారం ఉదయం 8:54 ప్రారంభమైంది. ఈ కౌంట్డౌన్ దాదాపు 25 గంటల పాటు నిరంతరాయంగా సాగిన అనంతరం వాహనం నింగిలోకి దూసుకువెళుతుంది. ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్ కు చెందిన అమెజోనియా 1తో పాటు మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలు నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళ వ్యవహరించడం అనేది మనమంతా గర్వపడాల్సిన విషయమన్నారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయుడు. అన్ని రంగాల్లో కులమతాలకు అతీతంగా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చిత్తశుద్ధికి సుచరిత గాథ పదవి ఒక నిదర్శనమన్నారు. మనం చేసే మంచి పనే మనల్ని ప్రజల మనసులో చిరస్థాయిగా నిలబెడుతుందన్నారు. అపకారికి కూడా ఉపకారం చేయాలనే ఆలోచనతో సర్పంచులు సాగుతూ సంక్షేమాన్ని అందరికీ అందించాలని ఆకాంక్షించారు ఎంపీ. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం పట్ల 188, 171 EH సెక్షన్ల కింద పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గత గురువారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని బృందామరం అపార్ట్మెంట్ లో జేసీ సమీప బంధువు టౌన్ బ్యాంక్ ఉద్యోగి గౌరీనాథ్ రెడ్డి పెంట్ హౌస్ లో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా క్రికెట్ కిట్లను పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండడంపై పలు సెక్షన్ల కింద మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని సమీప బంధువు గౌరీనాథ్ రెడ్డిపై పట్టణ పోలీసులు నమోదు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రానికి జగన్ తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. పోస్కో కంపెనీతో జగన్ కుదుర్చుకున్న డీల్ అంశంపై మరోసారి ప్రస్తావించారు. ఆయనకు తెలియకుండానే అన్ని జరుగుతున్నాయా అన్నారు. పోస్కో కంపెనీ ప్రతి నిర్ణయం జగన్ విజయసాయిరెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమ దగ్గర ఉన్నాయని పట్టాభి అన్నారు. సమీప బంధువు జగన్ రెడ్డికి
వీళ్ళందరూ కీలకమైనటువంటి కమిటీల్లో ఉండి ఎక్కడా కూడా స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఇది జరిగిపోయిన తర్వాత ఆగస్టు 2020లో ఒక వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక డైరెక్షన్ ఇస్తారు ఆర్ఐఎన్ఎల్ కి పాస్కో కి. అప్పుడు కూడా మాట్లాడరు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, అక్టోబర్ 26వ తేదీన జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేది ఏర్పాటు అవుతుంది ఆర్ఐఎన్ఎల్ కి పాస్కో కి. ఏర్పాటైనటువంటి 2 రోజుల్లోనే మళ్ళీ పాస్కో వాళ్ళు వచ్చేస్తారు జగన్ రెడ్డి గారి దగ్గరికి. అక్టోబర్ 29న ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక సమావేశం తాడేపల్లిలో పాస్కో వాళ్ళు, అది మీరు ట్విట్టర్ లో కూడా చూసుకోవచ్చు, ఏఎన్ఐ ట్విట్టర్ లో ఎక్కడైనా కానీ. అంటే వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే మళ్ళీ జగన్ రెడ్డి గారి దర్శనానికి వచ్చేస్తారు. అయ్యో మేము వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం, ఇంకా బండి ముందుకెళ్తోంది, మీ ఆశీర్వాదంతో అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి పాస్కో వాళ్ళు వచ్చి మళ్ళీ జగన్ రెడ్డిని గారు కలుస్తారు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పాస్కోకి సంబంధించినటువంటి ప్రతి కీలక ఘట్టానికి ముందో వెనకో జగన్ రెడ్డితోనో విజయసాయి రెడ్డితోనో సమావేశాలు ఎందుకు జరిగాయి? ఇవాళ నేను డేట్లతో సహా చెప్తా ఉన్నా. ఏ కుట్రలో భాగంగా మీరు ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు? సూటిగా నేను 5 కోట్ల రాష్ట్ర ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. ఆ సమావేశం అయిపోయిన తర్వాత డిసెంబర్ 17న విజయసాయి రెడ్డి మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తారు ఢిల్లీలో. కలిసిన నెల రోజుల్లోనే జనవరి 25కి కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 100% డిసెక్వెస్ట్మెంట్ కి ఆమోదం క్లియర్ చేస్తుంది. వ్యాపారం కోసం స్టీల్ ప్లాంట్ ను తాకట్టు పెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో మనం అందరం చూస్తున్నామని విమర్శించారు. తన స్వప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ని జగన్ అమ్మేస్తున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. మోసం చేస్తున్నారు జగన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని. ఇవాళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చీకటి ఒప్పందాలు. వ్యాపారం కోసం మన స్టీల్ ప్లాంట్ ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు చెప్పి సందర్భం చేస్తాను. ఒక వ్యాపారస్తుడు, ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే ఎలాగ ఉంటుందో ఈ ఇన్సిడెంట్ ఒకటి చాలు చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవాళ చూసారు మీరు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ హిస్టరీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అందరికీ తెలుసు. ఎంతో మంది త్యాగంతో వచ్చిన స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్. అంతేకాకుండా రైతులు 32,000 ఎకరాల వరకు సుమారు ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. మరి ఇవాళ ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవాళ చూశారు, ఈవేళ విశాఖ ఉక్కు కారాగారిని జగన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్న విషయం మొన్న రాజ్యసభలో మనకు దాటిదలమైంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబును విమర్శించే స్థాయి సజ్జలది కాదన్నారు. ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉండి సలహాలు ఇచ్చుకోవాలి గాని రాజకీయ ఉపన్యాసాలు నీకెందుకంటూ ఫైర్ అయ్యారు. మాట్లాడే భాష ఎవరు మార్చుకోవాలో ఆలోచించుకో అంటూ కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. అసలు ఎవరే సజ్జల రామకృష్ణారెడ్డి? ప్రభుత్వ సలహాదారు మాత్రమే, రాజకీయాల గురించి మాట్లాడే హక్కు అర్హత రెండు నీకు లేవు. ప్రభుత్వం దగ్గర 4 లక్షలు జీతం తీసుకుంటూ ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వాలి నువ్వు. చంద్రబాబు మీద దాడులు జరుగుతాయి, మా సంబంధం లేదు. ఇంకా సాక్షిలో ఉన్న బుద్ధి పోలేదు నీకు. ఈ రాష్ట్రంలో ఉండేది రాజశేఖర అమ్మారు జగనమ్మలేనా? రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ అమ్మాలు ఉన్నారు, చంద్రబాబు గారు గారికి ప్రపంచం అంతా అమ్మాలు ఉన్నారు, బాలకృష్ణ గారి అమ్మాలు ఉన్నారు. చంద్రబాబు గారిని ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. నీ పాటు పనికి మాలినోళ్ళు మాటలు, నీ పాటు పనికి మాలిన చేష్టాలు మానుకోమని కూడా ఎంతో చెప్తున్నా. భాష గురించి మాట్లాడే హక్కు వైసీపీ ప్రభుత్వానికి నాయకులకు ఉందా? ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గలీజ్ భాష బూతులో మాట్లాడేది
ఈ ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ లో మార్పు మొదలైందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా 65% పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు ద్వితీయ స్థానంలో నిలబడడం ఈ మార్పుకు సంకేతమని తెలిపారు. 1209 సర్పంచులు, 1776 ఉప సర్పంచులు, 4456 వార్డు సభ్యులుగా జనసేన భావజాలం మద్దతు కలిగిన వారు గెలుపొందడం సంతోషంగా భావిస్తున్నట్లు పవన్ తెలిపారు. మొత్తంగా చూస్తే 27% ఓటింగ్ ను తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పొందారని పవన్ తెలిపారు. పల్లెలపై పెత్తనం 1-2 వర్గాల గుప్పెట్లో ఉండడం, కొద్దిపాటి కుటుంబాల ఆధిపత్యంతో గ్రామాలు నలిగిపోవడమే. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కి మరోసారి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ సానుభూతి పరులపై ఓ వర్గం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి పంచాయతీలో సర్పంచ్గా గెలిచిన వైసీపీ మద్దతుదారుడు టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు. దాడి చేసిన వారిపై కాకుండా గాయపడిన వారిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కేసులు పెడితే ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని లేఖలో తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చూడాలని డీజీపీని చంద్రబాబు కోరారు.